చెప్పండి మేడం, ఏదైతే ఈరోజు ధర్నా చేపట్టడం జరిగింది మహిళా మోర్చా ఆధ్వర్యంలో, సో ఏం చెప్తున్నారు, దేనికి ముఖ్య కారణం? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి దాదాపు 8 నెలలు గడుస్తున్న మహిళలకు ఇచ్చిన ఏ విధమైన గ్యారంటీ నెరవేర్చకపోగా ఏ విధమైన కార్యాచరణ అనేది కూడా ప్రారంభించలేదు. ఏదైతే 6 గ్యారంటీల పైన గద్దెనెక్కిన రేవంత్ ప్రభుత్వం 3 గ్యారంటీలు ముఖ్యంగా మహిళలకు ఇస్తానని చెప్పి ఇప్పుడు వాటి ఊసే లేకుండా పోయింది. కాబట్టి మా మహిళా మోర్చా నుంచి నిరంతరం మహిళలకు ఇచ్చిన గ్యారంటీలు అమలు పరిచే వరకు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది, కదం తొక్కుతూనే ఉంటుంది. అందులో భాగంగానే మొన్న MRO ఆఫీసులలో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఇలా ధర్నా చౌక్లో ధర్నా చేపట్టడం జరిగింది. కాబట్టి నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటాం. రీసెంట్ గా కూడా మీ మహిళా మోర్చా వాళ్ళు ధర్నాకు చేపట్టిన పోలీసులు అరెస్ట్ చేసి మిమ్మల్ని తీసుకుపోయిన పరిస్థితి, సో ఏం చెప్తారు ఈ పోలీస్ వైఖరి? పోలీసులు ఏం చేస్తారు, అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు, మాకేమి కొత్త కాదు. ప్రజా సమస్యల పైన కొట్లాడే వాళ్ళము, మాకు కేసులకు పోలీసులకు భయపడే వ్యక్తులం మేము కాదు. బీజేపీ అంటే నరేంద్ర మోడీ, నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలన పటిమ మా ప్రతి ఒక్క కార్యకర్తకు ఉంటది. ఖచ్చితంగా పోరాటం చేస్తూనే ఉంటాం. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు అమలు అయ్యాయి, ఫ్రీ బస్ ఇస్తున్నాము, 500కి గ్యాస్ ఇస్తున్నాము, ఫ్రీ కరెంట్ కూడా ఇస్తున్నాం అని చెప్పేసి ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు, సో మరి ఇవి నిజంగా అమలు కావట్లేదు అంటారా, ఏమంటారు? ముఖ్యంగా ఒకటో ఒకటి అమలవుతుంది, అది కూడా రోజు మహిళలు కొట్టుకుంటూనే ఉన్నారు. ఊర్లలోకి పోతే అయితే 4 బస్సులు వచ్చేది, 2 బస్సులు వస్తున్నాయి. ఏంది అంటే ఆమె మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా వెయిట్ చేయాలి. లేడీస్కి ఏంటంటే ఇక ఇప్పుడు పంచాయతీలు పెట్టే పరిస్థితి తప్ప ఆ ఉచిత బస్సు వల్ల ఏ విధమైన లాభం లేదు. మిగతా గ్యారంటీలు ఏంటంటే 2500 కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఇట్లా కళ్యాణ లక్ష్మి అయితే ఊళ్ళలో అన్ని చెక్ బౌన్స్లు అవుతున్నాయి. ఇంకా తులం బంగారం అనేది ఊసే లేకుండా పోయింది. ఇక మహిళలకైతే అదే 18 సంవత్సరాలు నిండిన బాలికలకు స్కూటీలు ఇస్తా అన్నారు, అది లేదు. ఏ విధమైన గ్యారంటీ లేకుండా, ముఖ్యంగా మహిళా కమిషన్ అనేది లేదు. ఇద్దరు మంత్రులు ఉన్నారు, మహిళా మంత్రులు, వాళ్ళైతే ఏం చేస్తారు, అసలు మహిళా కోటాలో మంత్రి పదవి తెచ్చుకున్నారు కానీ రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. ముఖ్యంగా సీతక్క గారు, కొండా సూరక్క గారు, వీళ్ళు మహిళల గురించి పట్టించుకోవట్లేదు. ఇంకొకటి, హోమ్ మినిస్ట్రీ కూడా మన రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇంకా హోమ్ మంత్రి లేడు, స్కూళ్ళు స్టార్ట్ అయిన విద్యాశాఖ మంత్రి లేడు, ఇట్లా ఏ మంత్రులు లేకుండా అన్ని పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గరనే పెట్టుకుని ఏ విధమైన పరిపాలన చేస్తాడు, ఒక్కడు ఎన్ని పోర్ట్ఫోలియోలు అనిపిస్తాడు. అందువల్లనే ముఖ్యంగా మహిళా కమిషన్ ఏర్పాటు చేయాలి, హోమ్ మినిస్ట్రీ ఇవ్వాలి, ల్యాండ్ ఆర్డర్ అసలు సరిగా లేదు, డ్రగ్స్ విపరీతంగా పెరిగిపోయింది సిటీలో. అసలు ఒక తల్లి పక్కన పడుకునే ఒక బిడ్డకు కూడా భద్రత అనేది లేకుండా పోయింది. ఆ డ్రగ్స్ మత్తులో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. విపరీతంగా మహిళల పైన అత్యాచారాలు కూడా పెరిగినాయి. జో ఆజ్ జో ధర్నా కరేనా ఇధర్ ధర్నా చౌక్ మే క్యా బోల్నా చాహేగే, కిస్ తరీకే పే ధర్నా కర్నా చాహేగే? ధర్నా జో హమ్నే కియా హై యే కాంగ్రెస్ కి జో సర్కార్, జూటే వాదో కి సర్కార్ ఔర్ నికమ్మీ సర్కార్ యహాన్ పే ఇన్హోనే బనాయి హై, జూటే జూటే వాదే కర్కే లోగో కే సాథ్ కి హమ్ యే కరేంగే, హమ్ వో కరేంగే, అచ్చీ శిక్షా దేంగే, ఆలూ సే సోనా నికాలేంగే, జానే క్యా క్యా బోల్ కే ఉన్కో బర్గలాయా హై. తో ఉస్కే హీ అవేజ్ మే హమ్ లోగో నే ధర్నా కియా థా కి జో భీ ఇన్హోనే వాదే కియే హై వో యే లోగ్ కంప్లీట్ తో నహీ కర్ రహే హై. అభీ హమ్ లోగ్ ఇస్సే పెహలే భీ ధర్నా కియే థే, ఉస్మే భీ అబ్ యే ధర్నా హమ్ లోగ్ ఇస్సే భీ బడే లెవెల్ పర్ కర్నే కి తయారీ మే హై. జో భీ ఇన్కే కాంపిటీటర్స్ హై, శివసేనా హో గయా, TRS హో గయా, ఔర్ భీ లోగ్ హమారే సాథ్ ఆకే ఇస్కా జో ఇన్హోనే బగలా కే అప్నీ జో సర్కార్ బనాయి హై ఉస్కా విరోధ్ కే మే వో లోగ్ భీ హమారే సాథ్ దేనే కే లియే ఆనే కే లియే హమ్ ఉన్సే భీ బాత్చీత్ చల్ రహీ హై, దేఖియే క్యా హోతా హై ఆప్ భీ ఔర్ హమ్ భీ. జో బోల్ రహే హై కి వో మే హమ్ హమారా 6 గ్యారంటీ మే 500 గ్యాస్ దేనా దే దియా, ఫ్రీ కరెంట్ భీ దే దియా, మహిళాఓ కో ఫ్రీ బస్ భీ దే దియా బోల్ కే కాంగ్రెస్ సర్కార్ బోల్ రహీ థీ, అబ్ జో బోల్ రహే హై నహీ దీనే దియా బోల్ కే బోల్ రహే థీ, క్యా బోల్ రహే హై? ఇస్కో కిస్కో దియా హై ఔర్ కిత్నే లోగో కో దియా హై, ఆప్నే వాదా తో సబ్కే లియే కియా థా నా, ఆప్నే కిస్ కిస్ కో దియా హై? అప్నే అప్నే వాలో కో దో కోలో ఏక ఫోటో బనా కే వీడియో బనా కే తో నహీ హో జాతా నా, ఆప్ ప్రూఫ్ తో దిఖాయే, ఆప్ హీ బతాయే ఆప్కే ఆస్ పాస్ కిత్నే లోగో కో మిలా. జో గ్యాస్ సిలిండర్ హై 500 రూపే, మత్లబ్ మే సిలిండర్ మిలేగా, మహిళాఓ కో హర్ మహీనే పెన్షన్ ఆయేగీ, యే హోగా వో होगा, मैंने बोला ना झूठी और निकम्मी सरकार कांग्रेस की सरकार. तो ऐसा है, आप अपने आप कहीं मत जाइए, आपके आसपास ही बताइए, जो भी जिस भी डिवीजन का है, जिस भी एरिया का है, अपने आसपास बताइए कितने लोगों को क्या क्या मिला, तो आपको भी पता चल जाएगा जो हम लोग बोल रहे हैं वो सच है या झूठ है. थैंक यू.